సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తోందన్నారు సికింద్రాబాద్ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్. కాంగ్రెస్ అభ్యర్థి దాను నాగేందర్ అసలు తనకు పోటీనే కాదంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఫల్యాలే బీఆర్ఎస్ ని సునాయాసంగా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు పద్మారావు గౌడ్. ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై గులాబీ జెండా ఎగురవేస్తామంటున్న పద్మారావు గౌడ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేగా చాలాసార్లు విజయం సాధించారు, ఇప్పుడు మొదటిసారి పార్లమెంట్ బరిలో నిలబోతున్నారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? విజయాన్ని సాధిస్తాం, పార్లమెంట్ కూడా గెలుస్తాం. మేము శాసనసభ ఎన్నికల లోపల అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా గెలుస్తాము విజయాన్ని సాధిస్తామనే పోయినాం. అవి వాస్తవంగా కూడా 100% నల్ల విజయం సాధించడం. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఎన్నికల బరిలో ఉంటున్నా, డెఫినెట్గా దీంట్లో కూడా పార్లమెంటులో కూడా విజయం సాధిస్తాం. అంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ విజయం సాధించలే, ఇప్పుడు ఎట్లా సాధిస్తామని మీరు అనుకుంటున్నారు? నిన్నక మీకు ఏదైనా చేయకుంటే మీ ఇంట్లో ఈరోజు కూడా చేయరని మీ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్నారా? నిన్న పరిస్థితులు నిన్నే కదా మీ ఇంట్లో, ఇవాళ పరిస్థితులు ఇవ్వాలి కదా. సపోజ్ మీరు రెంట్లో ఉన్నారు, రెంటింట్లో ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కంతా ఓన్ ఇల్లు అని ఎక్స్పెక్ట్ చేయరా? చేస్తారు కదా. అంటే పరిణామాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండేవి, డే బై డే మార్పులు వస్తూ ఉంటాయి. సికింద్రాబాద్ గెలవలే అంటే ఎమ్మెల్యేస్ గెలవలేదా మేము? గతంలో కూడా ఎమ్మెల్యేలు గెలిచాం అంటే, కానీ మేమే దేవుళ్ళ పేరు గిట్ట చెప్పి ఎన్నికలలో పోలే కదా. ఇంకేదే దేవుళ్ళ పేరు చెప్పి ఎన్నికలు పోతారు? మేము శ్రీరాముని మేము పూజ చేయించామా? భద్రాచలం మాకు రాముడు లేడా? లేడా, ఉన్నాడా లేదా? అది చెప్పాలి. వాటి మీద మేము ఎన్నికలలో పోలే కదా. ప్రతి రాజకీయ పార్టీ దేవుళ్ళ పేరు చెప్పి ఏం చేస్తారు? శ్రీరామునికి ఏం చేస్తారండి? టెంపుల్ కట్టిస్తే భారతదేశం బాగుపడిపడ్డాయి అంట. ప్రజల అవసరాలు ఏంటి? ఏ అవసరాలలో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు? రాజకీయ పార్టీగా రాజకీయ నాయకునిగా వాళ్ళకి ఏం చేస్తే ఆ ప్రాంత ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అది చెప్పాలి తప్ప, ఈ గుళ్ళు గోపురాలు చెప్తే ఎట్లా? మీరు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్పబోతాం? రేపు విజయం సాధిస్తాం పార్లమెంట్లో కూడా. మా తెలంగాణ రాష్ట్రం ఏదైనా సమస్యలు ఉంటే గొంతెత్తమాడ ఉద్యమంలో నుంచి వచ్చిన నాయకుడిని నేను. మాకు ఉద్యమాలే కానీ ఏదైనా సాధించాలంటే సుదీర్ఘ పోరాటం చేశాం, ఈ సంవత్సరాల తరబడి చేశాం. ఇంకా కేంద్ర మంత్రి అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరో నేత మీ పార్టీ నుంచే వెళ్ళి మీపై పోటీ చేస్తున్నారు, ఈ ఈ ప్రభావం ఎట్లా? మేము ఆయనను లెక్కలో పెట్టుకోలేదు. మా పార్టీ నుంచి వెళ్ళి ఎలక్షన్లో ఎవరైతున్నారో ఆయన మేము లెక్కలనే పెడతలేము మేము అసలు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న నాయకుని గురించి అడగండి, చెప్తాము. ఆయన పోటీలో ఉన్నాడు, మీకు బహుశా మాకు ఆయనకే పోటీ ఉంటుందని నగర ప్రజలు అంతా అనుకుంటా ఉన్నారు, బహుశా అదే నిజమవుతుంది. ఆ క్యాండిడేట్ గురించి దయచేసి అడగకూడదు, ఎందుకంటే ఊరికే చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వైఫల్యాలే తన విజయానికి బాటలు వేస్తాయని పద్మారావు గౌడ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో శ్రీకాంత్, హైదరాబాద్.